5 lakh rupees నోట్ ఇది. ఫైనల్లీ మన మంచ నమస్కారం మీ అందరికి, నేను మీ ఇంటి తెలుగమ్మాయి అండ్ వెల్కమ్ టు హలో ఫ్రమ్ హానాయ్. మనం ఎస్టర్డే నైట్ ఈ అపార్ట్మెంట్కి వచ్చాము, చాలా మొబ్బైనింది సో చూపించలేదు. బట్ ఇది అపార్ట్మెంట్ కాదు, ఒక విల్లా లాంటిది. మనం చాలా మెంబర్స్ ఉంటాం కదా, దానికి ఇలాంటి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ద వ్యూ ఫ్రమ్ హియర్ ఈజ్ అమేజింగ్, నిజం చెప్పాలి అని చాలా బాగుంది చూసేదానికి. కిడ్స్ ప్లే ఏరియా ఉంది, పూల్ ఉంది, పూల్లో స్విమ్మింగ్ అంతా చేసాము మనము నిన్న. అండ్ ఈరోజు మనము వియట్నాం హానాయ్ని ఎక్స్ప్లోర్ చేసేదానికి వెళ్తున్నాము. చాలా ప్లేసెస్ ఉంది చూసేదానికి, సో అదంతా పోయి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ చూడండి, మా విల్లా ఆపోజిట్లోనే ఒక టెంపుల్, అక్కడ ఒక టెంపుల్ అండ్ ఇక్కడ ఒక లేక్ ఉంది. అండ్ ఎండ, ఓ మై గాడ్, చాలా 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 ఎక్కువ ఉంది. వాన్ అనే మాటే లేదు, వాన్ వస్తుంది అన్నారు బట్ నాట్ టు బి సీన్ ఎనీవేర్. ఇక్కడ చూడండి లేక్, ఫుల్ పాచి కట్టేసింది లేక్, బట్ స్టిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ప్రీవియస్ డే వ్లాగ్ చాలా నచ్చింది అనుకుంటున్నాము, బికాజ్ వీ హ్యాడ్ అమేజింగ్ ఫన్. 3 ఐలాండ్ కవర్ చేసాము అండ్ యాక్టివిటీస్ అంతా చేసాము. చెక్అవుట్ చేయలేదంటే డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ దట్ వ్లాగ్. ఈరోజు హానాయ్ ఐటనరీలో ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ స్టేషన్ విజిట్ చేయాలా అని. ఆ ట్రైన్ ఎంత క్లోజ్గా వెళ్తుంది అంటే మన పక్కనే కూర్చోవచ్చంట, అది చాలా ట్రెండ్ అవుతూ ఉంది. అండ్ ఆబ్వియస్లీ మస్ట్ విజిట్ టూరిస్ట్ డెస్టినేషన్, సో అది ఫస్ట్ ఉంది మన లిస్ట్లో. అదైనాక యాజ్ ద డే గోస్ ఏమి ఐటనరీ ప్లాన్ చేసినారో అదంతా ఫాలో అవుతా పోతాము. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్ ఒక చాలా పెద్ద సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది మీ అందరికీ, డిజిటల్లీ ఎక్స్పీరియన్స్ చేయండి. So stay tuned and watch till the end of the vlog. Sanimaya first time here vachi pakoda kadu tarvata museum bayata photo iskoni Instagram lo pettesi tarvata train ticket kelli pakoda water lani train bayata video iskoni last mall kelli apple store kelli apple 4 price lo ante tarvata computer kelli సర్ప్రైజ్ రివీల్ చేశారు అన్నయ్య. అవునండి, సర్ప్రైజు కంబోడియాకు వెళ్ళేదే. ఈరోజు మనము వియట్నాం నుంచి కంబోడియాకు ట్రావెల్ చేస్తున్నాము, అదే బిగ్ సర్ప్రైజ్. బట్ హీ రివీల్డ్ ఇట్. టాక్సీ ఎక్కేసాము అండ్ ఈ టాక్సీ మనకి 20 lakh వియట్నామీస్ డాంగ్ చార్జ్ చేశారు ఫర్ హాఫ్ డే. అంటే వీళ్ళు మనతోనే ఉంటారు, అంతా చూపించి మన ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేసే వరకు వీళ్ళు మనతోనే ఉంటారు. సో దట్స్ వెరీ రీజనబుల్. మన ఇండియన్ మనీలో అప్రాక్సిమేట్లీ 6,500 rupees అవుతుంది హాఫ్ డే టాక్సీ. మనకే ఉంటుంది, మనం ఎక్కడ వెళ్ళాలన్నా పిలుచుకొని పోతారు, మరి ఎయిర్పోర్ట్కి డ్రాప్ ఆఫ్ చేస్తారు. 5 lakh rupees నోటు ఇలా ఉంటుంది, 5 lakh rupees నోట్ ఇది చూడండి. అండ్ 2 lakh rupee నోట్, 10 lakhs. ఓ పెద్ద నోట్లు ఉంది, 10 lakh rupee, 1 lakh, సారీ ఇది 1 lakh rupee నోటు. 1,000, 2,000 స్మాల్ కరెన్సీస్ ఉంది. ఈ 5,000 rupees నోట్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంది అండ్ బాగుంది చూసేదానికి. సో మనము కరెంట్లీ కోట్యాధిపతి. మనం ఇప్పుడు ఈ టెంపుల్ కాడ వచ్చినాము, అది ప్రొనౌన్సియేషన్ చేసే కైతాన్లే. అండ్ చూడండి, వీళ్ళది మన కల్చర్ లాగే ఉంది బట్ ఇది ఐ థింక్ ఇట్స్ బుద్ధా సంథింగ్. సో ఇదంతా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఓ స్పారోస్ ఉంది. ఓ మై గాడ్, ఇన్ని స్పారోస్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. బండి మీద ఫిష్ అంతా అమ్ముతా ఉండరు, ఫిష్, పావురాలు. ఓ మై గాడ్, పావురాలు కాదు సారీ, స్పారోస్ అంతా క్యూట్ క్యూట్గా ఉంది. అండ్ అదే మనము వెళ్ళిపోతుండే టెంపుల్.
చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ కల్చరు, లేకపోతే ఇలాంటిదంతా మనం చూసే కావద్దు. డెఫినెట్లీ పిచ్చుకల్ని మరి ఫిష్ని ఒక స్కూటర్ మీద అమ్ముతున్నారు, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి అందరూ ఎలా కూర్చొని, ఇదంతా వీళ్ళు రోడ్ సైడ్ స్టాల్స్ ఇవి. అండ్ అదే గుడి, సో పోదాం పదండి, గుడి ఎంటర్ అయిపోతున్నాము. నాకు ఒక డౌట్ ఉంది, మన గుడిలో మనము చప్పలు బయట ఇడిసేసిపోతాం కదా, వీళ్ళ గుడిలను అదే ఉంటుందా అని పదండి పోయి తెలుసుకుంటాము. అండ్ ఇక్కడ చూడు, సో బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ లేక్, చాలా బాగుంది చూసేదానికి. టైం ఆల్మోస్ట్ 10:00 అవుతా ఉంది అండ్ ఆల్మోస్ట్ ఆల్ టూరిస్ట్ అందరూ వచ్చేదానికి స్టార్ట్ అయిపోయారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ అంట. అండ్ వీళ్ళు మేబీ వీళ్ళు బిలీవ్ చేసే గాడ్ బుద్ధా, సో లోపల వెళ్ళి చూస్తాము బుద్ధానా లేకపోతే వేరే ఏమైనా దేవుడు ఉండారా అనేసి. ఐ పర్సనలీ ఫీల్ లాఫింగ్ బుద్ధనే వీళ్ళ గాడ్. లోపల వేసుకునే వెళ్తున్నాం లోపల, ఏం స్టాప్ చేయలేమన్నీ. అంటే వీళ్ళ కల్చర్ వైబ్రెంట్ కలర్స్తో పెయింట్ చేసిండారు టెంపుల్ని. కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ టైల్స్ కూడా యూస్ చేసిండారు, ఒక్కొక్క టైల్ మీద డిజైన్ ఉంది. అండ్ వాళ్ళ భాషలో రాసిండారు విత్ యర్, బట్ వాళ్ళ భాష మనకు రాదు కదా, ఇంగ్లీష్లో ఉందా చూస్తాం పదండి. లేదు, రెండు పక్క వియట్నామీస్లోనే రాశారు, సో మనకు ఏం రాసిండారో తెలియలే. ఎంటర్ అయిపోయాము, ఇక్కడ చూడండి టోమ్స్ తర ఉంది. ఒక్కొక్క టోమ్ ఒక్కొక్క రిప్రజెంటేషన్ అనుకుంటా ఉందా, దాని లోపల ఏమీ లేదు బట్ బయట నుంచి వన్ ఫుల్ హాలో చూడండి, లోపల ఇంతే ఇంతే ఉంది. గాడ్కి ఆఫరింగ్స్ కూడా పెట్టిండారు. ఈ ఫ్రూట్ చాలా డిఫరెంట్గా ఉంది, ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ దిస్ ఫ్రూట్, మీకు తెలిసింటే నాకు కమెంట్స్లో పెట్టండి, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి ఫ్రూట్ మనము చూసే ఉండలే ముందు. అండ్ వాటర్ కూడా పెట్టారు. అండ్ దీంట్లో క్యాండిల్స్, ఓట్ మీల్, బిస్కెట్స్ కూడా ఆఫర్ చేశారు గాడ్కి. ఓ బొన్సాయ్ ప్లాంట్, ఈ ప్లాంట్ ఇట్స్ నోన్ ఫర్ ఇట్ బీయింగ్ షార్ట్. ఇది యాక్చువల్లీ ట్రీ ఇది, బట్ ఇంతే పెరుగుతుంది, చిన్న ట్రీ చూడండి, నా చెయ్యి ఇంత ఉంది, అది అంత ఉంది, అంతే. చాలా చిన్న ట్రీ ఉంటుంది ఇది, చాలా ఫేమస్ ఇది చైనా ఆర్ ఏషియన్ కంట్రీస్లో. సో వీళ్ళును మేబీ ఆ కల్చర్తో ఇన్ఫ్లుయెన్స్ అయినారు. ఇట్స్ నోన్ టు బ్రింగ్ ప్రాస్పారిటీ అని చెప్తారు. పూజ చేస్తూ ఉన్నారు, సో అలాగా ఒక్కొక్క అగరబత్తిని ఒక్కొక్క స్తంభానికి పెడతా ఉందాయమ్మ. ఒక స్తంభం ఉంది, దాని మీద ఫుల్ చైనీస్ భాషలో రాసిండారు. అండ్ దీనే ఏమో ప్రే చేసేది వీళ్ళు, బట్ బుద్ధాను ఉండారు ఇక్కడ, సో అదిను వాళ్ళు గాడ్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఈ ట్రీ, దీని మీద పైన అక్కడ దేవుణ్ణి పెట్టారు. అండ్ ఏమో రాశారు దీని మీద, వీళ్ళ భాషలో ఉంది అదే ప్రాబ్లం, ఇంగ్లీష్లో ఏం లేదు. ఇక్కడ చూడండి బుద్ధ, అందరూ లోటస్, బిస్కెట్స్ అంతా ఆఫర్ చేసి ప్రే చేసుకొని వెళ్తున్నారు. అగర్బత్తి చాలా డిఫరెంట్గా ఉంది, మండితేను పడతా ఉండలేదు, అది కింద పడి గలీజ్ అవుతా ఉండలేదు జాగా, సో అక్కడే మండుతుంది. మరి మనము మేబీ మూవ్ చేస్తే అప్పుడు పడుతుందేమో, బట్ చూడండి మండి అలాగే నిలిచిపోతుంది, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ హైజీన్ పీపుల్ ఉంటే వాళ్ళకంతా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అది. టేక్ ఆఫ్ యువర్ షూస్, సో ఇదే వీళ్ళ మెయిన్ టెంపుల్ అనిపిస్తుంది. ఇక్కడ మనము షూస్ తీసి లోపల వెళ్ళి మొక్కోవాలా, టేక్ ఆఫ్ యువర్ షూస్ అనేసి ఉంది చూడండి, అక్కడ ఆఫర్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి ఆయమ్మ చప్పలు ఇడిసి లోపలికి వెళ్ళి మొక్కుంటా ఉంది. గోల్డ్ ఫిష్ని చాలా నమ్ముతారు, మేబీ ఇట్ బ్రింగ్స్ ప్రాస్పారిటీ అని. చూడండి ఇక్కడ ఫుల్ గోల్డ్ ఫిషెస్ ఉంది. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది వీళ్ళ టెంపుల్, ప్రెషర్ లేదు, ఏమవుతుందో మన చేతిలో అది తెచ్చి పెట్టి మొక్కొని పోతూ ఉన్నారు.
చూడండి, వాళ్ళు వాళ్ళు బుక్ని చదువుకుంటూ ఉండరాడ, హోలీ బుక్. ఇలాంటి స్పాట్స్ ఉంది. సో మనం ఇప్పుడు టెంపుల్ ఫినిష్ చేసాము, ట్రైన్ స్టేషన్ కాడ పోతున్నాము. కాఫీ కావాలా అని చెప్పాము, మన డ్రైవర్ పిలుచుకొని వచ్చారు ఒక దగ్గరికి. సో ఇది అయినాక ట్రైన్ దగ్గర పోతున్నాము. ఫస్ట్ టిఫిన్ తినేసి బ్రేక్ఫాస్ట్ తినాలి, చాలా ఆకలి అవుతుంది. ట్రైన్ స్టేషన్ దగ్గర వచ్చేసాము, ఇక్కడే కాఫీ తింటున్నాం మనము. సో చూడండి, ఇదే ట్రైన్ ట్రాక్. ఓ మై గాడ్, వావ్, డేంజరస్ అంట చూడండి, డోంట్ వాక్ దేర్ అంట అన్నారు. సో ఇదే ట్రైన్ ట్రాక్, మోస్ట్ ఫేమస్ హానాయ్ ట్రైన్ ట్రాక్లో ఉండం మనము ఆల్రెడీ. సో ఇదే ట్రాక్ అండ్ అందరూ చూడండి ట్రైన్కి వెయిట్ చేస్తూ ఉండరు. ఈ రోజు 11:52 వస్తుందంట ట్రైను. సో మనం ఆన్ టైం వచ్చేసాము. ఫుల్ స్టాల్, ఫుల్ బిజినెస్ జరుగుతుంది. ఈ ట్రైన్ ట్రాక్ యాక్చువల్లీ ఓపెన్ ఉండింది పబ్లిక్కి, లైక్ ఫుల్ ఓపెన్గా, బట్ 2-3 డెత్స్ అయిందంట. సో అప్పటి నుంచి షాప్ వాళ్ళకే కస్టడీ ఇచ్చేశారు, ఇదంతా క్లియర్ ఆఫ్ చేయాలా మీరు వచ్చినప్పుడు ట్రైన్ అనేసి. మరి కొన్ని టైమింగ్స్ పెట్టేశారు, ఇదే టైంలో ట్రైన్ వస్తుంది అని ఆ ప్రికాషన్ ఎత్తుకున్నారు. ట్రైన్ను బాగా షార్ట్ స్లో చేశారంట బికాస్ ఆఫ్ దోస్ డెత్స్. డేంజరస్ ఉంది అనేసి ప్రికాషన్ తీసుకోండి అనేసి చెప్తూనే ఉండరు. టూ వీలర్స్ వస్తూ ఉన్నాయి, క్రేట్ క్రేట్ బియర్ తీసుకొని వస్తూ ఉండరు. ఫేమస్ లోకల్ డ్రింక్ ఎగ్ కాఫీ అనేసి చూడండి, ఇట్లుంటుంది. మామూలు కాఫీ లాగే ఉంది చూసేదానికి, బట్ ట్రై చేసి చూస్తాము. వావ్, సూపర్, ఆల్ ద హైప్ ఇస్ రియల్. చాలా బాగుంది కాఫీ, స్ట్రాంగ్గా ఉంది, సూపర్. ఎగ్ టేస్ట్ నాకు ఎక్కడా కనపడతా ఉండే. సో ఐ డోంట్ హౌ దే మేక్ ఇట్, బట్ ఇట్స్ రియలీ గుడ్. జనాలు కూర్చొని బియర్ తాగేసి ఇక్కడ బియర్ది మూత పెడతారు. ఆ ట్రైన్ వచ్చినప్పుడు అది ఫ్లాట్ అవుతుంది, సో దాన్ని సువెనియర్ లాగా ఎత్తుకొని పోతారంట. సో అది ఒక కల్చర్ ఇక్కడ. వెజిటేరియన్ నూడిల్స్ చెప్పుకున్నారు మమ్మీ, వచ్చేసింది. చాప్ స్టిక్స్ ఇచ్చారు జస్ట్లో తినేదానికి. 4 కి లేదా? సో తింటా ఉన్నారు. మమ్మీకి చాప్ స్టిక్స్ యూజ్ చేసేకి వస్తుంది. లోకల్ వియట్నామీస్ ఫుడ్, ఇది వెజిటేరియన్ నూడిల్స్. మ్యాగీ నూడిల్స్ తరనే ఉంది ఆల్మోస్ట్. లెట్స్ ట్రై. సో చాలా బాగుంది, సూపర్. గ్లూంటో షాప్లో ఉన్నాము, ఫుడ్ చాలానే బాగుంది ఇలా. అండ్ వీళ్ళు దిస్ వాజ్ రికమెండెడ్ బై ఆర్ డ్రైవరు. సో ఇలా రికమెండేషన్తో, ఐ మీన్ కొంచెం కాంటాక్ట్స్ లేకపోతే అలాగే వస్తే కొంచెం మంచి సీట్ దొరుకుతుంది అన్నమాట రైల్వే స్టేషన్ది, అది ట్రైన్ చూసేదానికి. ఆయనకు చెప్పాము మనకి ఎలా కావాలా అని, సో అలాగే ఇచ్చాడు. ఫ్రైడ్ రైస్ ఇది. అండ్ మీకు ఈ ఫుడ్, వియట్నామీస్ ఫుడ్ నచ్చుతూ ఉండలేదు, బేసిక్ స్టిక్ ఆన్ అవ్వాలా అంటే ఫ్రైడ్ రైస్కే స్టిక్ ఆన్ అవ్వండి, ఎందుకంటే ఇది బెస్ట్ ఉంది అన్ని దగ్గర. అండ్ దిస్ ఇస్ అవకాడో షేక్, ఇది వీళ్ళది లోకల్ ఫుడ్. రైల్వే స్టేషన్లో కిట్టు ది లోకల్ ఫుడ్. కిట్టు, హౌ డు యూ లైక్ ద ఫుడ్? హీ లవ్స్ ఇట్. బెల్ కొట్టేశారు అంటే వస్తూ ఉంది అన్నమాట ఇంకేమి ట్రైను. అందరూ కెమెరాస్తో రెడీగా ఉన్నారు క్యాప్చర్ చేసేదానికి. అది మన మీదకే వస్తుందేమో అని ఫీలింగ్ వచ్చింది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో మనం సువినియర్స్ పెట్టుకున్నాము, ఇదొకటి.
హనాయ్ అనేసి ఒకటి, ఇది ప్యూర్ బ్రాండ్స్. సో తాగేసి అక్కడ పెట్టాలి అండ్ ట్రైన్ వచ్చినప్పుడు ఫ్లాట్ అవుతుంది ఇలాగా. ఇది మనది సువెనియర్. బిల్లు వచ్చేసింది అండ్ కొంచెం కన్ఫ్యూషన్ అవుతుంది. కేర్ఫుల్గా ఉండాలి, మన టూరిస్ట్ డెస్టినేషన్లో కదా. 19,70,000 అయింది బిల్లు. వియట్నామ్ ఇస్ లాంగ్ ఆబ్వియస్లీ, అక్కడ అయితే అంత రఫ్గా ఉంటుంది. సో వాళ్ళు చెప్తా ఉన్నారు అనుకోవద్దండి, అది మాట్లాడుతూ ఉండే రీతి. కొట్లాడుతూ ఉండే ఎవరు, ఆయమ మాట్లాడుతూ ఉండేది అట్లా. ఏమి అంటే ట్రైన్ వచ్చే టైమింగ్స్లో మాత్రం తీస్తారు, మిగతా టైంలో అంతా క్లోజ్ అయిపోతుంది. షాప్స్ చూడండి ఎంత ఖాళీ అయిపోయా, అందరూ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. సో ట్రైన్ వచ్చేది 2:00 అంట. సో అప్పటి వరకు వీళ్ళకంతా రెస్ట్ టైము. సో మనం మాల్ దగ్గర వచ్చేసాం ఇప్పుడు. కొంచెం ఇక్కడ యాపిల్ రేట్స్ ఏం డిఫరెన్స్ ఉంది ఇండియాకి వియట్నాంకి, అండ్ హెచ్ఎన్ఎంకి ఏం డిఫరెన్స్ ఉంది ఇండియాకి వియట్నాంకి, అదంతా చెక్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ట్రైన్ స్టేటో, మీకు దాన్ని నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వియట్నాంలో పెద్ద మాల్, ఇదే లొటే మాల్ అనేసి, ఇదే వియట్నాంలో పెద్ద మాల్ హనాయ్లో. మాల్ లోపల వచ్చేసాము, చాలా సేల్స్ అది ఇది అంతా వేశారు. బట్ మనకి మెయిన్ క్రైటీరియా ఏమి, ఐఫోన్ ప్రైజెస్ చెక్ చేయాలి అండ్ కంపేర్ చేయాలి ఇండియాలో మరి వియట్నాంలో ఏముంది అనేసి. అండ్ జారా హెచ్ఎన్ఎం ఆల్సో విల్ ట్రై టు కంపేర్. కంపారిటివ్లీ రేట్ ఏం అంత డిఫరెన్స్ లేదు. ఇది 6,99,000 ఉంది, ఆల్మోస్ట్ మన రేట్సే. బట్ ఇక్కడ సేల్ నడుస్తూ ఉంది, దానికి ఎన్ని జనాలు ఉండరు. సో దట్ పర్సెప్షన్ అబౌట్ ఇట్స్ చీపర్ హియర్ అది రాంగ్, సేమ్ రేట్స్ ఉంది ఆల్మోస్ట్. యాపిల్ రేట్స్ ఇట్స్ ఫర్ రియల్, అప్రాక్సిమేట్లీ 50,000 డిఫరెన్స్ ఉంది మనకి వీళ్ళకి, 50,000 ఇండియన్ రూపీస్. ఇది 14 అప్రాక్సిమేట్లీ సేమ్ రేట్స్ ఉంటుంది ఇండియాలో ఎంత ఉందో. నేను మాట్లాడుతా ఉండి ఇది 15 ప్రో మ్యాక్స్. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, ఇది 15 ప్రో మ్యాక్స్, ఇది 15 ప్రో, ఇది 15 ప్లస్, 15 ప్రో 15 ప్రో మ్యాక్స్లో మాత్రం డిఫరెన్స్ ఉంది. వేరే ప్రోడక్ట్స్ అంతా సేమ్ రేట్ ఉంది, బట్ 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్లో అప్రాక్సిమేట్లీ 50,000 రూపీస్ ఇండియన్ రూపీస్ డిఫరెన్స్ ఉంది. ప్రవీణ్ ఒక కొత్త వాచ్ కొనుక్కున్నాడు, 69,888 rupees అయింది. She's my country girl. I couldn't tell you what she's doing with me. She's so damn out of my league. She's a little bit crazy on the weekends. So మనం ఫైనలీ అంతా ఫినిష్ చేసి ఎయిర్పోర్ట్ కాడికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాము, విచ్ ఇస్ కంబోడియా. బట్ వీఆర్ గోయింగ్ త్రూ ఎయిర్. సో మనం వెళ్తుండేది ఇదే ఎయిర్లైన్స్, వియట్నాం ఎయిర్లో. చెక్ఇన్ అంతా అయిపోయింది, ఇప్పుడు మనము వెళ్ళి సెక్యూరిటీ అంతా చేయాలా, చేసి ఇంకా బయలుదేరిపోవాలా కంబోడియాకి. సో మనం ట్రావెల్ చేస్తూ ఉండేది ఇప్పుడు వియట్నాం ఎయిర్లో. సీట్స్ చాలా బాగుంది, ఫ్లైట్ సూపర్గా ఉంది, చాలా లెగ్ స్పేస్ ఉంది చూడండి. ఎంత లెగ్ స్పేస్, చిరు కాలు మీద కాలు వేసుకొని కూర్చోండు అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత లెగ్ స్పేస్ ఉంది అని. సో వెట్ టవల్స్ ఇచ్చారు అండ్ చూడండి ఎంత బాగుంది, చాలా బాగా ఫ్రీగా ఉంది, ఫ్రీగా ఖాళీగా ఉంది ఫ్లైట్ ఈరోజు. ఇదే వెట్ వైప్స్. సో ఆన్ టైమ్ బయలుదేరుతా ఉండం మనము. అండ్ ఇది వియట్ ఎయిర్ కాదు, సారీ ఫర్ ద మిస్కమ్యూనికేషన్, ఇట్స్ వియట్నాం ఎయిర్లైన్స్. అండ్ ఇది ఇండియా నుంచి ఉత్తర ముంబైలో నుంచి ఉంది, లేకపోతే ఇక్కడే వియట్నాం లోకల్లో నుంచి కనెక్ట్ చేస్తుంది. బట్ ఎయిర్లైన్స్ ఇస్ రియలీ గుడ్. సో ఇది కంబోడియాకి పోయేదానికి ఒక డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన్నారు, కస్టమ్స్ డిక్లరేషన్ ఫామ్. అండ్ ఇంకొకటి ఇమిగ్రేషన్ కార్డ్ అనేసి ఇచ్చిన్నారు. సో ఇది రెండు ఫిల్ చేయాలా, అండ్ ఇది మనకి ఫ్లైట్లో ఇచ్చినారు మైండే. సో ఇది రెండు ఫిల్ చేసి మనకు రెడీగా పెట్టుకోవాలా.
సో ఇమిగ్రేషన్ టైంలో ఈ ఫామ్ ఇవ్వాలా అన్నమాట. అండ్ మనము ఆల్రెడీ వీసాస్ తీసుకునేసాము ఆన్లైన్లో, $37 పట్టింది. బట్ ఇక్కడే వచ్చి మీరు తీసుకుంటే $35 అవుతుంది. మనం ఆన్లైన్ చేసుకుని దానికి $2 ఎక్స్ట్రా. బట్ ఇట్స్ యువర్ విష్, మీకు క్యూలో నిలిచేకి ఇష్టం లేదంటే ఆన్లైన్ చేసుకొని రాండా, లేకపోతే ఆన్ అరైవల్ వీసా ఉంది కంబోడియా. ఇది జస్ట్ 1 hour ఫ్లైట్. బట్ చూడండి ఏమేమి ఇచ్చారో, ఒక బన్ను, ఒక తిరామిసు, మరి వాటర్ కూడా ఇచ్చారు. అండ్ ఇది కాఫీ, ఆల్ దిస్ ఇచ్చారు. ప్లస్ యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్, లైక్ జ్యూస్ అంతా కావాలా అంటే తీసుకోవచ్చు. అండ్ మైండ్ ఇట్, దిస్ జస్ట్ 1 hour ఫ్లైట్. ఫైనల్లీ మనమంతా కంబోడియాకి వచ్చి రీచ్ అయిపోయాము. కరెంట్లీ ఉండేది సీఎం రీప్ అనే ఊర్లో కంబోడియాలో. ఫైనల్లీ వచ్చి రీచ్ అయిపోయాము. కరెంట్లీ కంబోడియా ఫుల్ రెయిన్ వస్తుంది. చూడండి రన్వే అంతా ఫుల్ ఫుల్ రెయినింగ్, రెయిన్ రెయినింగ్ హెవీలీగా ఉంది. కంబోడియా సీఎం రీప్ ఎయిర్పోర్ట్లో చూడండి ఎంత హెవీ రెయిన్ అయితే ఉందో. ఎలాగో సేఫ్గా మన ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది క్లియరెన్స్ చెక్కి. ఫైనలీ మనం సీఎం రీప్ కంబోడియా రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, ఇది క్యాపిటల్ కాదు. బట్ యా, వి ఫైనలీ రీచ్డ్. సో క్యాప్ తీసేసాను, ఇప్పుడు మనము కంబోడియాలో ఉండాము. బట్ డబ్బులు లేదు వేరే క్యాప్ కొనుక్కునేదానికి, సో ఈ క్యాపే యూస్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లోను. వయసు అయిండే వాళ్ళు ఇలాగే ట్రావెల్ చేస్తారు టు ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో మీకు ఈ వయసు అయింటే ఇలాంటి కాన్సెప్ట్ యూస్ చేయండి, లేకపోతే ఇలాంటి కాన్సెప్ట్ యూస్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ ఇంటి తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.